Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే ఒక్క రూపాయి కోసం బట్టలు ఉతికాడు, కట్ చేస్తే ఇప్పుడు అంబానీతో కలిసి డిన్నర్. మురుగదాస్ ఈయన పేరు చెబితే చాలు. ఈయన తీసిన పలు అద్భుతమైన సినిమాలు మన కళ్ళ ముందు మెదలుతాయి. నేటి తరం దర్శకులలో తనకంటూ ఓ వైవిధ్యతను, విభిన్నమైన శైలిని కలిగి ఉన్న ఫేమస్ డైరెక్టర్ ఈయన. ఇప్పుడంటే ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు రోజుల తరబడి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి మురుగదాస్ ఒకప్పుడు అంటే సినిమాలకు పనిచేయకముందు చాలా కష్టాలు అనుభవించాడు తెలుసా. మురుగదాస్ తండ్రి పేరు అరుణాచలం. తండ్రి కూలి పని చేసేవాడు, ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. అయితే మురుగదాస్ కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు సినిమాలంటే చాలా ఆసక్తి. తనకు కనిపించే చిన్న పేపర్ ముక్కనైనా విడిచిపెట్టకుండా చదివేవాడు. తనకు లభించే డబ్బుతోనే నేల టికెట్ కొని సినిమాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఎలాగో డిగ్రీ చదివిన మురుగదాస్ సినిమాలలో పనిచేసేందుకు చెన్నై చేరుకున్నాడు. చెన్నై చేరుకున్నప్పుడు మురుగదాస్ వద్ద డబ్బులు లేవు. ఇంటి దగ్గర నుంచి అతనికి నెలకు 500 పంపేవారు. వాటితోనే అతను సరిపెట్టుకునేవాడు. కేవలం రోజుకు ఒక పూట మాత్రమే తిండి తినేవాడు. కొన్ని నెలలు అలా గడిపినా ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. మరోవైపు ఇంటి అద్దె కట్టి 6 నెలలు అయింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు. ఓ స్నేహితుని వల్ల బట్టలు ఉతికే పని చేసేవాడు. ఒక ప్యాంటు లేదా చొక్కాకు 1 రూపాయి తీసుకుని బట్టలు ఉతికేవాడు. ఆ పని చేస్తూ ఉండగా మురుగదాస్ ఇంటి ఓనర్ చూసి చలించిపోయాడు. మరో 6 నెలలు అద్దె కట్టకున్నా ఏమీ అనను, కానీ ఆ పని చేయకు అని మురుగదాస్ను అతను బతిమలాడాడు. దీంతో మురుగదాస్ ఆ పని మానేశాడు. తన రూమ్ ఓనర్ సహాయంతో అమృతం అనే రైటర్ వద్ద పనిలో చేరాడు. ఎన్నో సినిమాలకు పనిచేశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో మురుగదాస్కు పరిచయాలు పెరిగాయి. ఇంతలో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే తండ్రి ఆఖరి చూపుకు కూడా మురుగదాస్ నోచుకోలేదు. దర్శకుడిగా చూడాలన్న తండ్రి కోరిక నెరవేరకుండానే తండ్రి మృతి చెందడం మురుగదాస్కు తీవ్రమైన దుఃఖాన్ని తెప్పించింది. అయినా అతను దిగులు చెందలేదు. క్రమంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ప్రారంభించాడు. ఎస్జే సూర్య దగ్గర వాలి, ఖుషి సినిమాలు చేశాడు. వాలి సినిమాతో హీరో అజిత్తో స్నేహం అయింది. దీంతో అతనితో గజనీ సినిమా తీద్దామనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేక సూర్యతో ఆ సినిమా చేశాడు. ఇక గజనీ హిట్ అవడంతో మురుగదాస్ వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో అవకాశాలు అతని తలుపు తట్టాయి. వాటిని అతను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో హిందీ వెర్షన్లో అమీర్ ఖాన్తో గజనీ తీసి అటు బాలీవుడ్కు కూడా దగ్గరయ్యాడు. అమీర్ ఖాన్ మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తి మురుగదాస్ను ఇంటికి రప్పించుకుని అతనితో కలిసి గజనీ సినిమా చూశారు. మురుగదాస్తో కలిసి డిన్నర్ చేశారు. అలా మురుగదాస్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్గా ఎదిగాడు. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates.